నీకరా కత్తి తీసుకున్నా అంటే ఏంది కత్తి ఉన్నారా కత్తి ఉంటే సో మా ఊళ్ళో అయితే ఇప్పుడు మంట రెడీ చేసేసినారు. ఫస్ట్ మనం నూనె పోసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఎరగడలేస్తాం. ఫస్ట్ టైం వీళ్ళకి పెడుతున్నా. నా నేను చేసిన కూర ఎట్లుందో అందరు టేస్ట్ చెప్తారు కదా. మళ్ళా వీళ్ళు ఇంకా చేయటట్టు చేయించుకుంటా అట్ట చేస్తా చూడండి. మీ అందరికి పెడదామంటే మీరు అందరు లేకపోయినా ఇంకోసారి మన అందరు కలిసినప్పుడు పెడతా ఖచ్చితంగా. నువ్వు స్టడీ చేస్తాం పో. మేము నాకు ఇంకోటి ఏంటంటే నా కూర చేసేటప్పుడు పక్కన ఎవరు ఉండకూడదు. కూర అంటే కూర పాడైపోద్ది. ఎందుకంటే వాడు వచ్చినాడు కాబట్టి కూర పాడిపోయిందని చెప్తాను. ఒకవేళ పాడైపోతే అందుకు అది నీకు రాకూడదు అని చెప్తే నువ్వు వెళ్ళిపో. కడిగి రాపో ఏం కదా. ఇది కలబెట్టు బాయ్. లేదు ఇప్పుడైతే ఇదో పెరుగు పచ్చడి చేస్తానా. చికెన్ కూర వండుతా ఉంది, అన్ని ఉడుకుతా ఉంది. నీళ్ళు రెండు ప్యాకెట్ వేసా, ఒకటిన్నర ప్యాకెట్ వేసా. ఎందుకంటే చికెన్ చేయి. ఏ చికెన్ అంటే మరీ అంత చికెన్ అవసరం లే. ఆవు పెరుగు ఉంటాడు చూడు. లేదు నీ పెరుగు. గరం మసాలా కూడా పొద్దు. గరం మసాలా చెప్ప. ధనియాల పొడి రా. ధనియాల పొడి గరం మసాలా రెండుదా. గరం మసాలా అయిపోయింది. వెయ్యి కొంచెం దగ్గర అవునులే. గ్రేవీ ఉండాలి మా జీతుందా. మీరు కూడా ఎప్పుడైనా బయటకు పోయి ఆదివారం ఆదివారం ఇంట్లో ట్రై చేయండి. సూపర్ ఉంది. రియాజ్ భయ్య ఇంకేమన్నా ఏదో వండుతా వండుతా అంటే ఓకేలే వండుతాడు. నార్మల్గా వండుతాడు అనుకున్నా కానీ సూపర్ ఉంది అసలు. ఆ టేస్ట్ అయితే మిరపకాయలు బాగా అంటుంది. తన ముక్క టేస్ట్ బాగుంది. నిల్లి అమ్మా అట్లా ఉంటుంది. తీపి వాళ్ళు తెచ్చినారా. నువ్వు తిన్నాక నీకు అర్థమవుతుంది కదా. అందరం సైలెంట్ ఉండే అందుక హైదరాబాద్ లో తిన్నాను. మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉన్నది. హైదరాబాద్ లో చాలా తిన్నాం కానీ, చాలా ప్లేసెస్ లో తిన్నాం కానీ సూపర్ అదిరిపోయింది కూర. నాకు ఇంక మాటలు రావట్లేదు కానీ చూసిన ఫుల్ బ్లాగ్ చికెన్ కూర ఎట్టా వండినా. నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం బాయ్. ఆహా